విజయాలు సాధిస్తున్నటువంటి రష్యాకి అప్పుడప్పుడు ధమ్కి ఇవ్వగలుగుతోంది ఉక్రెయిన్. అందులో భాగంగా ఉక్రెయిన్ లోపల ఉన్నటువంటి భాగాల్ని టార్గెట్ చేసి మాస్కో మీదకి మిస్సైళ్లు ప్రయోగించిన, అలాగే మాస్కో మీదకి ఏవి డ్రోన్స్ని ప్రయోగించిన అప్పుడప్పుడు విజయం సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు అట్లాంటి ఒక ధమ్కి ఇచ్చింది కాబట్టి రష్యా తట్టుకోగలిగింది. ఈ దఫా కూడా ఏకంగా మాస్కో మీదకే టార్గెట్ చేసుకొచ్చింది. ఉక్రెయిన్ హ్యాస్ ఎట్ అగైన్ టార్గెటెడ్ ద రష్యన్ క్యాపిటల్స్ ఫైనాన్షియల్ హబ్ విత్ డ్రోన్స్. రష్యా సెట్ ఏ డ్రోన్ వాజ్ ఇంటర్సెప్టెడ్ అండ్ డౌన్డ్ నియర్ మాస్కోస్ హై రైజెస్. మాస్కోస్ మేయర్ సెట్ ద వ్రెకేజ్ ఆఫ్ ద డ్రోన్ ఫెల్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద ఎక్స్పో సెంటర్. నో ఇమ్మీడియట్ రిపోర్ట్స్ ఆఫ్ క్యాజువాలిటీస్ ఆర్ ఇంజురీస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. అంటే రష్యాలో ఉన్నటువంటి ఆర్థిక ఏరియా లైక్ భారతదేశంలో హైదరాబాద్లోని బెంగళూరులో ఉన్నటువంటి ఐటీ హబ్ లాంటిది, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దలాల్ స్ట్రీట్ లాంటిది, అట్లాంటి దాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నింది. ఆ కుట్రని ఛేదించుకోగలిగింది రష్యా.